ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. హాస్నమ్మా, మనం టెన్షన్తో చచ్చిపోతుంటే గాయత్రి అక్కమ్మ హాయిగా ఆదరాబాధల లేకుండా ఎలా ఆడుకుంటుందో. మనసు గత జన్మదైనా మనిషి పునర్జన్మది కాబట్టి ప్రస్తుతం పసిపాపగానే పరిగణించాలి బాబాయ్. ఏ విషయాన్ని తేలిగ్గా తీసుకోవద్దు హాస్ని. పాప శిరస్సుపై ఉంచిన వస్త్రాన్ని తిలోత్తమ్ అమ్మ వాళ్ళు గుర్తుపడితే మీరే సమస్యల్లో పడతారు. డమ్మక్క ఏదో ఉపదేశం ఇస్తున్నట్టుందే. జాగ్రత్తగా ఉండమంటుందే. తనతోనా? కరెక్ట్గా చెప్పావు చిట్టి. శివభక్తుల్ని తక్కువ చేసి చులకన చేస్తే ఇబ్బందుల్లో పడతారు కూడా. పెద్ద బొట్టమ్మతో కూడా ఇలాగే మాట్లాడి తనకి కోపం తెప్పిస్తుంది. నన్నైతే కాటలేదు కదక్క. హలో మరదళ్ళు, ఈ ఇంట్లో పాముల కన్నా మనుషులే ఎక్కువ కాటేస్తున్నారు. అంటే ఎవరు ఎవరిని ఏం చేస్తారో తెలియటం లేదు. అప్రమత్తంగా ఉంటే మంచిదని. ఇది మరీ బాగుందమ్మా. దొంగతనం చేస్తాను, జాగ్రత్తగా ఉండండి అని దొంగే ప్రచారం చేస్తున్నట్టుంది. అంటే మీ అమ్మ మీ అన్నయ్యలే జాదుగాళ్ళ విక్రాంత్? భలే చెప్పావులే. నోర్మి, ఎందుకే నీకంత యావా? ఊరుకోవా? ఊరుకోదు గానీ మా ఆవిడ టాలెంట్ ని ఇప్పుడు బయట పెడుతుంది. ఏ విధంగా? చిత్రలేఖనంతో. ఇప్పుడు వదిన ఆర్ట్ వేస్తుందా? ఏం బొమ్మ తెలీదలడు. అక్క అంటుంటే ఇదే వినడం. ఏం బొమ్మ వేద్దాం? నైని, నువ్వు చెప్పు. అక్కకు నచ్చినా వచ్చినా బొమ్మ వేయమనండి అత్తయ్య. అవకాశాన్ని సద్వినియోగం చేసుకో పెద్ద మరదలా. అంటే ఎలా? డమ్మో డమ్మ, నైని కన్న కూతురు చిత్రం వేయించాలనుకుంటుంది. బళ్ళా, నువ్వు భవభక్తురాలివి, అంచనా వేసినా సరే అద్భుతంగా చెప్పావు డమ్మక్క. అక్క గాను నిద్దుకుందా? తను నిద్రపోతుంది. లేపు, హాసినక్క మూడ్లో ఉన్నప్పుడే. ఎక్స్క్యూజ్ మీ, హాసిని చేత గీయించబోయే చిత్రం గానవీధి కాదు, గాయత్రి పెద్దమ్మది. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.